ఇంటర్ పరీక్షలు రాసిన పిల్లలకు న్యాయం జరిగే వరకు నా పోరాటం ఆగదు. రెండవ రోజు నా దీక్ష కొనసాగుతుంది. పిల్లలు, తల్లిదండ్రులు, సంయమనం పాటించండి. ఎటువంటి ఆత్మహత్యలకు లోను కాకుండా మీరు జాగ్రత్త పడండి. ప్రభుత్వంతో పోరాటం చేసేది మా బాధ్యత, మా పార్టీ బాధ్యత. ప్రభుత్వం దిగువ రావాలి, పిల్లలకు న్యాయం చేయాలి. ఇవాళ చనిపోయిన పిల్లలకు, కుటుంబాలకు ఎక్స్క్రేషన్ ప్రకటించాలి. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తిగా వ్యవహరిస్తే ప్రజలు తిరగబడతారు. ఈ పాటికే మొత్తం రాష్ట్రం అంతా కూడా ఎక్కడ చూసిన ఆందోళనలు, ధర్నాలు, మరి నిరసనలు. ఇవాళ బీజేపీ యువజన విభాగం ప్రగతి భవన్ ముఖ్యమంత్రి కార్యాలయం ముట్టడించారు. రేపు కొవ్వొత్తుల ప్రదర్శన, ఎల్లుండి రాష్ట్ర బంధు. ప్రజలు ఇందులో భాగస్వామ్యం కండి, శాంతియుతంగా ఉద్యమం నడపండి. నా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడ కూడా హింసకు పాల్పడకండి. దయచేసి భగవంతుడు మరి నా ఆరోగ్యం తప్పకుండా కాపాడతాడు. మీకు అండగా ఉంటాను. మీకు న్యాయం జరిగే వరకు బీజేపీ. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా.